కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 7-13వ వార్డులను వైసీపీ దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకోవడంపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి నామినేషన్ కేంద్రంలో ఇతరులు ఎవరూ ఉండకూడదు అన్న నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లో మాట్లాడుతూ తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద స్పష్టంగా వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. బీఫామ్ ఇచ్చిన సమయంలో స్పష్టంగా వీడియో రికార్డింగ్తో పాటు మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్, ఏ టైంలో జరిగింది, సీసీ కెమెరాలు అన్నీ కూడా అక్కడ రికార్డ్ అయినటువంటి మొత్తం వ్యవస్థ అంతా అక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా జరిగినటువంటి ప్రక్రియలో లోపల పోయిన తర్వాత అందరికీ తెలిసిన నిజం ఏంది, 3 గంటలకు ఈరోజు కంప్లీట్గా ఆ ప్రాసెస్ క్లోజ్ కావాలి, విత్డ్రాల్ క్లోజ్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్లో ఎంత స్పష్టంగా చెప్పడం జరిగిందంటే, ఎలక్షన్ కమిషను మీకు ఇప్పుడు అన్నీ ఫార్వర్డ్ చేస్తే ఈ ఆర్డరు, ఎవరైనా కానీ థర్డ్ పార్టీ పర్సన్ అక్కడ ఉన్నా అదే రకంగా అభ్యర్థితో పాటు మా పార్టీకి సంబంధించినటువంటి అకంపెనీ చేసే వ్యక్తి కాకుండా ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తులున్నా ఆర్ఓ ముందు మొబైల్ను మాట్లాడుతూ నా దగ్గర వీడియో ఎవిడెన్సెస్ కూడా ఇప్పుడు మీకు చూపుతాను. అదే రకంగా 3 గంటల లోపు మా అభ్యర్థిపై నామినేషన్ వేసి బీఫామ్ ఇచ్చిన తర్వాత వారందరూ మాట్లాడుకున్న మాట కూడా నీదే అని చెప్పి మాట్లాడుతున్నారు అధికారులు కూడా. జరిగినటువంటి నామినేషన్ని 3 గంటల 15 నిమిషాలకు మళ్ళా అంటే ప్రాసెస్ బంద్ అయిన తర్వాత అతని చేత విత్డ్రా చేయిస్తారు. అంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం అడుగుతున్నాను. ఈరోజు ఎన్నికలు, ఇప్పుడు మా అభ్యర్థి నామినేషన్ వేశాడు, ఎప్పుడు మీరు విత్డ్రాల్ చేశారనే ప్రొసీజర్ని ఎవరు రికార్డ్ చేయలేదు ఆర్ఓ? ఇది స్పష్టంగా కలెక్టర్లకు అందరికి ఇచ్చినటువంటి ఇది ఆర్డర్. మరి దీన్ని ఇక్కడ పక్కన పెడితే ఈ చూడాలా వీడియో మా